హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో డిసెంబర్ 2వ వారంలో స్కూల్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలంటే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కమెంట్ కూడా చేయగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. స్కూల్స్ ప్రారంభం ఎప్పుడంటే ఈ నెల 2 లేదా చివరి వారంలో బడులు తెరిచేందుకు మొదలైన కసరత్తు. సీఎం స్థాయిలో నివేదిక ఇచ్చిన స్కూల్ ఎడ్యుకేషన్ ముందుగా 9th 10th క్లాసులకు బోధన, తరగతుల ప్రారంభంపై అభిప్రాయాలు సేకరించిన విద్యాశాఖ, సీఎం కేసీఆర్ నెల క్రితమే నివేదిక. ఇప్పటికే 7 నెలల విద్యా సంవత్సరం వృధా. 2 నెలలుగా ఆన్లైన్ తరగతులతో విద్యా ప్రమాణాలు అందుకోలేమంటున్న విద్యాశాఖ. ఈ మహమ్మారి కారణంగా తెలంగాణలో మూతపడినటువంటి పాఠశాలలు, తరగతులు కొద్ది రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. త్వరలోనే పాఠశాలల్లో బోధన ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే ఇటీవల ప్రజా రవాణా వ్యవస్థ, వ్యాపార, పారిశ్రామిక తదితర అన్ని రంగాలు పనిచేస్తుండడంతో పాఠశాలలను కూడా తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే విద్యాశాఖ కోరింది. అనుమతి కోసం ప్రభుత్వానికి విన్నవించే ముందు పాఠశాలలో ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహించే అంశంపై పాఠశాల విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలతో అనేక మార్లు చర్చలు జరిపింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ విద్యాశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు కూడా సేకరించారు. వైరస్కు జాగ్రత్తలను పాటిస్తూ 6th నుంచి 10th వరకు తరగతులు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రతి తరగతిలో 30 మంది విద్యార్థులుంటే భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు చెప్పేందుకు వీలు కలుగుతుందని, ఒకవేళ 30 కంటే ఎక్కువ విద్యార్థులుంటే ఉదయం సగం మధ్యాహ్నం సగం మందికి బోధన కొనసాగించే విధంగా రూపొందించిన పలు ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికను ప్రభుత్వం ముందు ఉంచింది. పిల్లలకు పాఠాలు బోధించడం ఎంత ముఖ్యమో పిల్లల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, ఇదే స్ఫూర్తితో పలు రకాలుగా కసరత్తు చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒకరు చెప్పారు. పాఠశాల విద్యాశాఖ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం పాఠశాలలకు అనుమతించే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 15-16 తేదీలు అంటే 2వ వారం నుంచి ముందుగా 9th 10th ప్రారంభించి చివరి వారం నుంచి 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభించేందుకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో పాఠశాల విద్యాశాఖ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా ప్రతిరోజు విధులకు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు మాస్కులు, శానిటైజర్లు, విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చునే విధంగా బెంచీలు ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేసి ఉంచాలని పాఠశాలల ప్రిన్సిపాళ్లను, హెడ్ మాస్టర్లను అంతర్గత ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. తరగతుల నిర్వహణకు సీఎం కేసీఆర్ అనుమతించిన వెంటనే పాఠశాలల్లో అనుసరించాల్సినటువంటి జాగ్రత్తలపై విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. పాఠశాలల్లో తరగతుల ప్రత్యక్ష బోధనను త్వరలో ప్రారంభించకపోతే విద్యా సంవత్సరం నిర్వహణ ముగింపు, విద్యార్థుల భవిష్యత్తును తేల్చడం అనే ప్రక్రియ క్లిష్టతరం అవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే జూన్ నుంచి తీసుకుంటే 8 నెలల విద్యా సంవత్సరం వృధా అయిందని, 2 నెలలుగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్న అవి ప్రత్యక్ష బోధన ప్రయోజనాలను సంతృప్తిపరచలేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 2వ వారంలో ప్రత్యక్ష బోధన ప్రారంభించిన 4 నెలల్లో చాలా వరకు పాఠ్య ప్రణాళిక పూర్తి అవుతుందని, ఆ తర్వాత పరీక్షలు నిర్వహించినా పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా పోయిన ఏడాది పరీక్షలు నిర్వహించడానికి విద్యార్థులను పై తరగతులు ప్రమోట్ చేశాం. ఈ ఏడాది కూడా అలానే చేస్తే విద్యార్థుల విద్యా ప్రమాణాలు కురవడతాయని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. కాబట్టి 2020-21 విద్యా సంవత్సరంలో 7 నెలలుగా పాఠశాలను మూసి ఉన్న కరోనా ఈ మహమ్మారి లాక్డౌన్ దాదాపు పూర్తి స్థాయిలో సడలించిన నేపథ్యంలో పాఠశాలల్లో బోధనను ప్రారంభించాలని ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు, అటు ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.